हाय हेलो फ्रेंड्स वेलकम बैक टू दीवीना गॉड गिफ्ट चैनल मैं रेसिपी सिंपल एंड टेस्टी ब्रेड पिज़्ज़ा ब्रेड पिज़्ज़ा की कावास पदार्थ अलागे तैयारी विधान चूदा इला कुछ सैजो सैंडविच ब्रेड मन सेलैक्टी मिल्क ब्रेड अने चाला बहुत अदे विधा 1 टी स्पून वरकू मन पिज़्ज़ा सॉस ने ऐड चेसुकोवाली। पिज़्ज़ा सॉस अनेदी अवेलेबल लेकपोते गनुक टमाटा केचप लोने हॉट सॉस उंटुंदि कदंडी मनम अदी ऐड चेसुकोवच्चु। इला ब्रेड पैन स्प्रेड चेसुकुन्न तर्वात ओरिगानो ने स्प्रिंकल चेसुकोवाली। ओरिगानो अनेदी मन ए सूपर मार्केट लोनैना कदा अवेलेबल गा उंटुंदंडी। ई हर्ब्स वेयडं वल्ल ओरिगानो वेयडं वल्ल पिज़्ज़ा की मंची फ्लेवरफुल अनेदी चाला बागुंटुंदी। अदे विधंगा स्लाइसेस गा कट चेसि पेट्टुकुन्न आनियन्स नी इला ब्रेड पैन मोत्तं स्प्रेड चेसुकोवाली। अक्कडक्कड आनियन अनेदी पेट्टुकोवाली। अदे विधंगा इंदुलो टमाटो नी याड चेसुकोवच्चु लेदा मश्रूम नी याड चेसुकोवच्चु चिकेन नी पेट्टुकोवच्चु। अयिते नेनु ई रोजु वेज पिज़्ज़ा अनेदी इंट्लो उन्न इंग्रीडियंट्स तो नेनु एला चेसुकोवालनेदी चूपिस्तानु। इला कैप्सिकम पीसेस नी कूडा मन ब्रेड पैन मनम एंत क्वांटिटीलो तिनगलमो अंत मन ब्रेड पैन इला पीसेस नी याड चेसुकोनी पेट्टुकोवाली। अदे विधंगा ఇప్పుడు రౌండ్ గా కట్ చేసి పెట్టుకున్న ఆలివ్స్ అనేవి అంటే నేను గ్రీన్ కలర్ తీసుకున్నానండి నాకు బ్లాక్ అనేది అవైలబుల్ గా లేదు ప్రెజెంట్ అయితే నేను జస్ట్ చూపించడం కోసం నేను గ్రీన్ ఆలివ్స్ అనేవి పెట్టుకుంటున్నాను మీకు ఏది అవైలబుల్ గా ఉంటే దాన్ని పెట్టుకోవచ్చు మనం ఆలివ్స్ పెట్టుకోవడం వల్ల ఆ పిజ్జాకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ ని లైట్ గా మనం స్ప్రింకిల్ చేసుకోవాలి ఈ చిల్లీ ఫ్లేక్స్ అనేవి మనం ఇంట్లో కూడా రెడీ చేసుకోవచ్చుండి జస్ట్ ఎండుమిర్చిని మిక్సీలో వేసి పౌడర్ లా కాకుండా కచ్చబజ్జగా ఇలా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు తురుం పెట్టుకున్న ఆల్్రెడీ అమూల్ చీజ్ ని నేను ఇలా మనం వేసుకున్న వెజిటేబుల్స్ పైన లైట్ గా పెట్టుకున్న లైట్ గా చీజ్ అనేది వేసుకోవాలి అదే విధంగా నెక్స్ట్ కూడా చేసుకోవాలి ఇప్పుడు pan హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు మనం బటర్ ని యాడ్ చేసుకోవాలండి ఇలా బటర్ మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఆల్్రెడీ రెడీగా పెట్టుకున్న బ్రెడ్ పిజ్జా ని ఇప్పుడు ఇందులో మెల్లగా స్లోగా అంటే మనం వాటిపైన ఉన్న వెజిటబుల్స్ అనేవి కొంచెం కేర్ఫుల్ గా పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత ఒక క్యాప్ ని మనం దాని మీద మూత పెట్టి ఒక జస్ట్ 2 మినిట్స్ లేదా 1.5 మినిట్ వరకు ఆ హీట్ కి జస్ట్ అలా కుక్ చేసుకోవాలి అంతేనండి మన బ్రెడ్ పిజ్జా అనేది రెడీ అయిపోయింది।